హాయ్ అండి, అందరికీ అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి, అలాగే మన పనులను సింపుల్గా చేసుకుని మన మనీతో పాటు టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ని పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత సగం నిమ్మకాయని అయితే తీసేసుకొని ఇలా రసంని పిండేసేసి నిమ్మకాయ తొక్కలను కూడా వాటర్లో అయితే వేసేయాలి. తర్వాత ఒక స్పూన్ వరకు వంట సోడా, అలాగే ఒక స్పూన్ వరకు ఇక్కడ ఉప్పును వేయాలి. మనం ఇక్కడ ఉప్పు అలాగే వంట సోడా వేయగానే మనకు రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే చిటికెడ్ అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సర్ఫును వేసేసుకొని చక్కగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇక్కడ సింకులోనైతే వేసుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే సింకులో నుంచి వాటర్ పోకుండా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, లోపల పైప్ అనేది కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు ఇలా మనం వేడిగా ఉన్న వాటర్ని, మరిగిన వాటర్ని ఇలా మనం సింకు లోపల అలాగే కొంచెం చుట్టూలా వేసేసుకొని నిమ్మకాయ తొక్కని కూడా పడేయకుండా సింకు మొత్తం ఇలా రబ్ చేస్తే కనుక సింకులో పేరుకున్న ఆయిల్ జిడ్డు మురికి అనేది పూర్తిగా క్లీన్ అవుతుంది. అలాగే మనకు పాచి లాంటిది మురికి ఏది ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. మనకు సింకులో నుంచి చిన్న చిన్న పురుగులు బొద్దింక పిల్లలను వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా మనం వేడి వాటర్ వేయటం వల్ల మనకు సింకులో నుంచి బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే మనకు ముఖ్యంగా సింక్ అనేది బ్లాకేజ్ కాకుండా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోయి మనకు సింక్ అనేది నీట్గా క్లీన్గా కనిపిస్తుందండి. వేడి నీళ్లు సింకులో పోయటం వల్ల లోపల పైపు డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు కదండి, అలా అస్సలు కాకుండా ఉంటుంది. లోపల పైపుకు ఆయిల్ జిడ్డు బంక లాంటి పట్టేసి ఉండటం వల్ల ఈ వేడి వాటర్కి అది కరిగిపోతుంది. సో సింక్ పైప్ అనేది అస్సలు పాడవకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే కనుక మనకు సింక్ అనేది ఎప్పుడు బ్లాకేజ్ కాకుండా ఉంటుంది, అలాగే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి అరటి పండుని చిన్న పెద్ద తేడా లేకుండా అందరం తింటూ ఉంటాం కదండి, హెల్త్ కూడా చాలా మంచిదని, మనకు డైజెషన్ కూడా బాగా అవుతుందని అరటి పండును తింటూ ఉంటాము. తర్వాత అరటి పండు తొక్కనైతే పడేస్తూ ఉంటాం కదండి. కానీ అరటి పండు తొక్కను పడేయకుండా ఒక మంచి చిట్కాను తెలుసుకుందామండి. ఇక్కడ కొంచెం తొక్కనే తీసుకుంటున్నాను, ఇంకొంచెం తొక్కనైతే ఏ విధంగా ఉపయోగించాలో ఇంకా నేను చెప్తానండి. ఇలా కొంచెం తొక్క పైన అయితే కొంచెం ఏదైనా మీరు యూస్ చేసే కాఫీ పౌడర్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకేంటంటే బనానా ఫేషియల్ చేసుకుంటే కనుక మనకు ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా వస్తుంది కదండి. అలాగే మన పార్లర్కి వెళ్ళే పని కూడా లేకుండా ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా మన స్కిన్ని అయితే గ్లోయింగ్ స్కిన్లా చేసుకోవచ్చు. ఇలా తొక్క పైన కాఫీ పౌడర్ వేసేసుకొని ఫేస్ పైన అలాగే నెక్ పైన అలాగే హ్యాండ్స్కి ఇలా మొత్తం కూడా రబ్ చేసుకోవాలి. ఇలా తొక్కలో నుండి మనకు జ్యూస్ వచ్చే వరకు రబ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకు ట్యాన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి, అలాగే స్కిన్ కూడా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా బనానా తిన్న తర్వాత తొక్కను పడేయకుండా స్నానం చేసే ముందు కానీ లేకపోతే ఫేస్ వాష్ చేసుకునే ముందు ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి, మనకు స్కిన్ కూడా గ్లోగా కనిపిస్తుంది. తర్వాత మనం మామూలుగా వాటర్తో వాష్ చేస్తే సరిపోతుందండి. వీడియోలో అయితే క్లియర్గా చూస్తున్నారు కదండి, మనకు స్కిన్ అనేది కూడా వైట్గా గ్లోగా కనిపిస్తుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఇటువంటి షాపింగ్ బ్యాగ్స్ ఏంటంటే మనం మామూలుగా ఫోల్డింగ్ చేసి ఉంచడం వలన మనకు స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే సరుకులు తేవడానికి వెళ్ళేటప్పుడు మనమైతే బ్యాగ్ మర్చిపోతూ ఉంటాము హడావిడిలో, అలాగే మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకపోతే మనము బండి డిక్కీలో కానీ మామూలుగా పెట్టేస్తే కనుక ఓపెన్ అయిపోతూ ఉంటుంది, అలాగే స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాగ్ అటువైపు ఇటువైపు పార్ట్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసేసుకొని కింది పార్ట్ నుండి పైన హ్యాండిల్ పార్ట్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండింగ్ పార్ట్ను ఫోల్డింగ్ చేసిన దాంట్లో సెట్ చేస్తే కనుక హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా కానీ బండి డిక్కీలో పెట్టినా కూడా సడన్గా మార్కెట్కి వెళ్ళినా కూడా మనకు ఈజీగా బ్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. మళ్ళీ మనం బ్యాగ్ కొనే అవసరం కూడా ఉండదు. అలాగే మనం ఇంట్లోనూ కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ బ్యాగ్స్ని అయితే ఫోల్డింగ్ చేసి ఉంచుకోవచ్చు. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి డైలీ ఒక యాపిల్ తీసుకోవటం వలన అస్సలు మనము హాస్పిటల్కి వెళ్ళే అవసరం కూడా ఉండదని చెప్తారు కదండి పెద్దవాళ్ళు అయితే. సో అలాంటప్పుడు మనం పిల్లలకి యాపిల్ కట్ చేసి స్నాక్స్లా ఇస్తే కనుక వాళ్ళకు ఏంటంటే బాక్స్లో ఆ యాపిల్ అనేది పూర్తిగా నల్లగా అయిపోతూ ఉంటుంది, పిల్లలు కూడా తినకుండా ఉంటారు కదండి. సో అలాంటప్పుడు మనము యాపిల్ కట్ చేసిన యాపిల్ ఎన్ని గంటలైనా కూడా మనకు నల్లగా కాకుండా ఉండాలంటే ఇలా ఒక బౌల్లోనైతే ఒక స్పూన్ వరకు తేనెను అలాగే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన యాపిల్ ముక్కల్ని జస్ట్ ఇలా కొంచెము ఆ వాటర్లో డిప్ చేసి వేరొక బౌల్లో పెట్టేస్తే కనుక మనకు ఎన్ని గంటలైనా కూడా యాపిల్ ముక్కలు అనేవి అస్సలు నల్లగా కాకుండా ఉంటాయండి. ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్లా కానీ లేకపోతే మనం ఎక్కడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు యాపిల్ కట్ చేసుకొని తీసుకెళ్ళాలి అన్నప్పుడు తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు యాపిల్ అనేవి అస్సలు నల్లగా కాకుండా ఉంటాయి. అలాగే మనం ఇలా తేనె వాటర్లో మనం కట్ చేసి
పిల్లలకి ఇవ్వటం వలన స్వీట్ గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారని యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా కానివ్వండి ఇటువంటి పాల ప్యాకెట్స్ ఏంటంటే మనము మార్కెట్ నుండి ఇలా తీసుకొచ్చిన తర్వాత లేకపోతే మన ఇంటి దగ్గరనే పాల ప్యాకెట్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి, ఇలా తీసుకున్న తర్వాత మనమైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఉంచేస్తూ ఉంటాము. తర్వాత మరుసటి రోజునైతే పాల ప్యాకెట్ ఓపెన్ చేయాలి అన్నప్పుడు పాల ప్యాకెట్ లో మొత్తము ఇలా గడ్డలాగానైతే పాలు అనేవి అంటుకొని ఉంటాయి కదండి, అలాంటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే గోరువెచ్చని వాటర్లోనైతే ఈ పాల ప్యాకెట్ ని పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచేస్తూ ఉంటారు. అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా జస్ట్ ప్యాకెట్ అటువైపు కోన ఇటువైపు కోనాను ఇలా పట్టి అటు ఇటు షేక్ చేస్తే గనక మనకు ప్యాకెట్ లో ఉన్న పాలు అనేవి పూర్తిగా పలచగా వచ్చేస్తాయండి. ప్యాకెట్ కి అస్సలు మనకు గడ్డలాగా అంటుకోకుండా వెన్నలాగా అంటుకోకుండా మనకు పాలు అనేవి నీట్ గా వచ్చేస్తాయండి. వీడియోలో అయితే క్లియర్ గా చూపించాను, చూసారు కదండి. ఎప్పుడైనా పాల ప్యాకెట్ మరుసటి రోజు తీయాలి అన్నప్పుడు ఇలా పాల ప్యాకెట్ ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మనకు టైం అనేది సేవ్ అవుతుందండి. యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 6th టిప్ వచ్చే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత 2-3 రోజులకే ఇలా పెచ్చులా ఊడిపోతూ ఉంటుంది. కొంతమంది అయితే దేంతోనైనా గీకేస్తూ ఉంటారు కదండి, సో ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్ లేకుంటే గనక అలానే మనం బయటికి వెళ్తే గనక సగం సగం ఉన్న నెయిల్ పెయింట్ అస్సలు బాగోదు కదండి. అలాంటప్పుడు ఇలా ఏదైనా మనం వాడలేని నెయిల్ పెయింట్ కలర్ అయితే ఉంటుంది కదండి, లేకపోతే ఎక్స్ట్రాగా ఏదైనా నెయిల్ పెయింట్ అయితే ఉంటుంది కాబట్టి పెచ్చులా ఊడిపోయిన సగం నెయిల్ పాలిష్ దగ్గర ఇలా మనం నెయిల్ పాలిష్ పెట్టుకొని ఇలా అప్లై చేసేసుకొని ఏదైనా కాటన్ తో గట్టిగా తుడిచేస్తే గనక మనకు సింపుల్ గా నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ అయిపోతుందండి. మన ఇంట్లో ఉన్న నెయిల్ రిమూవర్ లేకున్నా కూడా నెయిల్ పాలిష్ తోని మనము ఈజీగా పెచ్చులా ఉన్న నెయిల్ పాలిష్ ను కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం బయటికి వెళ్లేటప్పుడు నెయిల్ పాలిష్ లేకున్నా కూడా చేతులు బాగుంటాయి, కానీ ఇలా సగం నెయిల్ పాలిష్ ఉంటే గనక చూడడానికి కూడా అసలు బాగోదు కదండి. సో ఒకసారి ఈ టిప్ ని ట్రై చేసి చూడండి, మనకు చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటిపండు అంటే అందరికీ చాలా ఇష్టం కదండి, అరటిపండు తినని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అరటిపండు తిన్న తర్వాత అరటిపండు తొక్కనైతే చాలా మంది పడేస్తూ ఉంటారు కదండి, అలా పడేయకుండా ఈ రోజు అయితే ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందామండి. అరటిపండు తొక్క మనకు చాలా ఉపయోగపడుతుంది. ఏంటి అరటిపండు తొక్కని మనము అందరం ఏంటంటే ఆవులకి ఇలా వేస్తూ ఉంటాం కదండి, మనకి ఎలా యూజ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు కదండి. వీడియోలో చూపించిన విధంగా అరటిపండు తొక్కను చిన్న చిన్న పీసెస్ లానైతే కట్ చేసేసుకోవాలి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కానీ లేకపోతే జెంట్స్ ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇలా కట్ చేసిన అరటిపండు తొక్కలనైతే ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోనైతే తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన అరటిపండు తొక్కలనైతే వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ అరటిపండు తొక్కల వాటర్ని అయితే చక్కగా మరిగించుకోవాలండి. మరిగించేటప్పుడు అందులో తొక్కలో ఉన్న గుజ్జు అనేది పూర్తిగా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి. తొక్కలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా వాటర్ లో వచ్చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఒక బౌల్ లోనైతే స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఈ వాటర్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడు నైట్ పడుకునే ముందు ఈ అరటిపండు తొక్క వాటర్ నైతే తాగితే గనక మనకు చాలా మందికి ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళకి కానీ లేకపోతే వర్క్ చేసే జెంట్స్ వాళ్ళకి కానీ లేడీస్ కానివ్వండి ఒక్కోసారి నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి. సో ఈ వాటర్ ని మనము వారానికి 3 రోజులు తాగటం వలన మనకు నిద్ర అనేది బాగా పడుతుందండి, అలాగే మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి. తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి. ఎవరికైతే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారో ఈ టిప్ ని ట్రై చేసి చూడండి, మనకు నిద్ర కూడా బాగా పడుతుంది. ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.